పంజాబ్ కాంగ్రెస్లో ఇప్పట్లో విభేదాలు చల్లారేలా కనపడట్ల మొత్తం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేదాకా వెళ్ళేటట్టుగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు రాబోతున్నాయి సో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు కావాలి కానీ పార్టీలోని అంతర్గత లొక్క గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నవజోత్ సింగ్ సిద్ధు పంటిలో కంట్లో నలుసులాగా చెవిలో జోరీగలాగా పక్కనే ఉండి అమరీందర్ సింగ్ ఎవరైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఆయన నిరంతరంగా చేస్తున్న సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రచించింది ఇందులో పీకే వ్యూహకర్తగా పీకే ఒక సలహా ఇచ్చారని చెప్తున్నారు ఆయన సలహా మేరకు సిద్ధుని నవజోత్ సింగ్ సిద్ధుని ఏదైనా ఒక బాధ్యత ఇచ్చి ఆయన నోరు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది ఈ మేరకు ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడితే ఆయన బిజీ అయిపోతారు ఆయన కూడా సముచితమైన ఇచ్చినట్టు ఉంటుంది ఆయన ఇక ముఖ్యమంత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసింది సో ఆ మాస్టర్ ప్లాన్ వేసిన తర్వాత సిద్ధు ఒక పెద్ద విందు అరేంజ్ చేశారు ఆ విందుకు దాదాపుగా ఎనభై శాతం మంది ఎమ్మెల్యేలు పొలంట్ వెళ్ళిపోయారు సో అప్పుడు కూడా ఒక రకంగా ఇబ్బంది అయింది అమరీందర్ సింగ్ని వీడి ఎనభై శాతం మంది ఆయనకు మద్దతు ఇస్తున్నారన్న ఒక అయితే వెళ్ళింది వెంటనే నష్ట నివారణ చర్యలు అధిష్టానం చేపట్టింది అమరీందర్ సింగ్ను కూడా అక్కడికి పంపించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది సో అమరీందర్ సింగ్ కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటించారు అంత బానే ఉంది కలిసిమెలిసి సాగుతారనుకున్నారు ఇప్పుడు తాజాగా ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు తిరుగుబాటు బావుట ఎగరేసారు తిరుగుబాటు బావుట ఎగరేయడమే కాకుండా ఈ నలుగురు మంత్రులు వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద కూర్చొని సో కెప్టెన్ అమర్ అమరీందర్ సింగ్ ఏదైతే ముఖ్యమంత్రిగా రెండు వేల పదిహేడులో హామీలు ఇచ్చాడు అవి ఇప్పటివరకు అమలు చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా ఆయన తొలగించాలన్న డిమాండ్ను తెరమీదకి తీసుకొచ్చారు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది ఏం భావిస్తుందంటే దీని వెనుక నవజోత్ సింగ్ సిద్ధునే ఉండి ఈ నాటకాన్ని మొత్తం ఆడిస్తున్నారన్న ఒక భావనకైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చి ఉంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే హరీష్ రావత్ పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆయనతో ఒక ప్రకటన చేయించింది అదేంటంటే అమరీందర్ సింగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు రెండు వేల ఇరవై రెండుకు కూడా పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధునే ఉంటాడని చెప్పేసి ఒక స్పష్టమైన క్లీ క్లారిటీతో ఒక ప్రకటన చేసింది అక్కడితో ముగిసిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకుందో పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధుని చేయటం అది పెనం మీద నుంచి పొయిలో పడ్డటైందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు